మన దేశంలో కొన్ని చోట్ల రెడ్ లైట్ ఏరియాలు ఉన్నాయి. వ్యభిచారం అక్కడ విశృంఖలంగా జరుగుతుంది. రోడ్ల మీదే అమ్మాయిలు విటులను ఆకర్షిస్తూ ఉంటారు. ఇలాంటి రెడ్ లైట్ డిస్ట్రిక్ట్స్ ఎన్నో ఉన్నాయి మన దేశంలో. అయితే వ్యభిచారం అనేది మన దేశంలో చట్టబద్ధమైనది కాదు. ఖచ్చితంగా ఇలా వ్యభిచారం చేస్తూ ఎవరైనా పట్టుపడితే వారిపై కేసులు నమోదు చేస్తారు. భారతదేశంలో కొన్ని రెడ్ లైట్ ఏరియాలు ఉన్నాయి. మరి మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. సోనాగచ్చి కోల్కతా ఆసియాలోనే ఇది అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా. దాదాపు ఇక్కడ 11,000 నుంచి 15,000 మంది వరకు సెక్స్ వర్కర్లు ఉంటున్నారు. వేసిలకు జన్మించిన పిల్లల జీవితాల గురించి కూడా ఇక్కడ ఎన్నో డాక్యుమెంటరీలు వచ్చాయి. ఇక్కడ నిత్యం కొన్ని లక్షల మంది విటులు కూడా వస్తూ ఉంటారు. ఎక్కువగా ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాగా ప్రపంచవ్యాప్తంగా ఇది పేరు సంపాదించుకుంది. ఇప్పటికీ చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి సోనాగచ్చి వచ్చి వ్యభిచారం చేస్తూ ఉంటారు. ఇక భారతదేశంలో రెండో అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా కామాటిపుర ముంబై. ఇక్కడ చాలామంది లైంగిక కార్మికులు ఉన్నారు. వీరి దుర్భర జీవితం చాలా వరకు డాక్యుమెంటరీలో కూడా కనిపించింది. ఈ ప్రాంతంలోని బీడీ రోలింగ్ పరిశ్రమ కూడా ఉంటుంది. 80వ దశకంలోనే హజీ మస్తాన్, దావూద్ ఇబ్రహీం వంటి గ్యాంగ్స్టర్లు తరచూ కామాటిపురాన్ని సందర్శించేవారు. ఇప్పటికీ ఎయిడ్స్ కేసులు భారీగా నమోదవుతున్నా ఇక్కడ కామాటిపురాకి దేశవ్యాప్తంగా చాలామంది, ముంబైకి పని మీద వచ్చేవారు కామాటిపురాకి వెళ్తూనే ఉంటారు. ఇక్కడ ఫోటోల్లో కామాటిపురా చూడండి. ఇక బుధవార్ పేట్ పూణే. 5,000 మంది సెక్స్ వర్కర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇది మూడవ అతిపెద్ద ప్రాంతం అని చెప్పాలి మన దేశంలో. ఈ ప్రాంతం ఎలక్ట్రానిక్ వస్తువులు, పుస్తకాలకు కేంద్రంగా ఉంది. ఇప్పటికీ చాలామంది ఇక్కడికి వేశ్యల వృత్తి కోసం వస్తూ ఉంటారు అనేక రాష్ట్రాల నుంచి. మీరుగంజ్, అలహాబాద్. ఈ రెడ్ లైట్ ఏరియా అక్రమ రవాణా, బలవంతపు వ్యభిచారానికి ప్రసిద్ధి చెందింది. 15 నుంచి 18 ఏళ్ల వయసు గల అమ్మాయిలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి వ్యభిచారం చేస్తూ ఉంటారు కొన్ని ముఠాలు. అయితే పోలీసులు ఇటీవల ఇలాంటి వారు చాలామంది పట్టుబడుతూ ఉన్నారు. ఈ ప్రదేశంలో ఉండడం అంటే నరకం అనే చెబుతూ ఉంటారు రెస్క్యూ హోమ్కు. వచ్చినటువంటి ఆడపిల్లలు ఎంతోమంది తల్లిదండ్రులకు కమిషన్ ఇచ్చి ఇక్కడికి వారిని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తూ ఉంటారు కొంతమంది బ్రోకర్లు. జీబీ రోడ్, ఢిల్లీ. మరో పెద్ద రెడ్ లైట్ ప్రాంతం ఇది. ఈ దేశంలో వీధులు వెంబడి వందలాది వేశ్య గృహాలు ఉంటాయి. నేల అంతస్తులతో యంత్రాలు, అలాగే వాహన భాగాల కోసం ఎన్నో మార్కెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది పెద్దదనే చెప్పాలి. ఇక్కడ దాదాపు 5 నుంచి 7,000 మంది వేశ్య వృత్తి చేస్తున్నారు. ముజాఫర్పూర్. ఈ ప్రాంతం చాలా వరకు పురాతన కాలం నుంచి వేశ్య గృహాలతో ఉంటుంది. పక్కపక్కన ఇళ్లలోనే వ్యభిచారం చేస్తూ ఉంటారు. పాత రోజుల్లో ఆక్రమించిన ఈ స్థలాల్లోనే ఇప్పటికీ ఉంపుడుగత్తులను పాత రోజుల్లో ఇక్కడ చాలా వరకు ఉంపుడుగత్తులను చాలామంది ఉంచేవారట. అవన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఆ కుటుంబాలు ఇప్పటికీ ఇక్కడ వ్యభిచారం చేస్తూనే ఉన్నారు. ఇత్వారి, నాగపూర్. గంగా జమున అని పిలిచే ఇట్వారి ప్రాంతం కూడా అనేక నేర కార్యకలాపాలతో, సెక్స్ వర్కర్లతో హాట్స్పాట్గా మారింది. ఇక్కడ కూడా 3,000 మంది వేశ్య వృత్తిలో కొనసాగుతున్నారు. శివదాస్పూర్, వారణాసి. ఈ రెడ్ లైట్ ఏరియా పురాతన కాలం నుంచి మిగిలిపోయింది. ఇది కూడా కొంతకాలం క్రితమే కోల్పోయింది, కానీ ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగుల్లో వ్యభిచారం రిపీట్. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మించి వ్యభిచారం కూడా చేస్తూ ఉన్నారు. వారణాసి నగరం అంచున ఉంది ఇది. ఇక్కడ కూడా చాలా వరకు వేశ్య గృహాలు కనిపిస్తూనే ఉంటాయి. మన దేశంలో ఉన్నటువంటి